బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. తన విడాకులు వ్యక్తిగత విషయమని, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థించారు. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలని అన్నారు. ఈ ప్రయాణం తనని మార్చినందుకు గర్వపడుతున్నానని, దయచేసి చిన్న చూపు చూడకుండా కొండా సురేఖను కోరారు. ఒక మంత్రిగా మీ మాటలకు వాల్యూ ఉందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నానని రాసుకొచ్చారు సమంత. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని మంత్రిని వేడుకుంటున్నానని తెలిపారు. ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం. మా విడాకులు రాజకీయాలతో సంబంధం లేదు. మీ రాజకీయం కోసం నన్ను లాగకండి. గౌరవప్రదమైన మంత్రిగా ఉన్న మీరు ఇతరుల వ్యక్తిగత జీవితాలలో జోక్యం చేసుకోవద్దని ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు సమంత. ఇక సమంత ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఆ పోస్ట్ను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మై డివోర్స్ ఈజ్ పర్సనల్ మ్యాటర్ అండ్ ఐ రిక్వెస్ట్ దట్ యూ రిఫరెన్స్ ఫ్రమ్ స్పెషలెక్టింగ్ అబౌట్ ఇట్ అవర్ చాయిస్ ఈజ్ కీప్ థింగ్స్ ప్రైవేట్ డజంట్ ఇన్వైట్ అని చెప్పి కూడా సమంత ట్వీట్ చేశారు. అయితే దానికి సంబంధించిన పోస్ట్ని మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి, సమంత ఇన్స్టాగ్రామ్లో చేసిన ఈ పోస్ట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు పూర్తి డీటెయిల్స్. రైట్ నగేష్, ఇప్పటికే మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన సమంత చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. అయితే ఈ విడాకుల విషయానికి, మీరు మంత్రిగా ఉండి కూడా కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పి కూడా, ఇద్దరు అంగీకారంతో కూడా మేము విడాకులు తీసుకున్నామని చెప్పి కూడా సమంత అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చారు, పోస్ట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సమంత నాగార్జున తర్వాత ఇన్స్టాగ్రామ్లో స్పందించింది, అంటే స్త్రీగా ఉండడానికి, బయటకు వచ్చి పనిచేయడానికి, స్త్రీలను ఆసరాగా ఉండి ఒక ఆకర్షణీయమైన ఇండస్ట్రీలో తాను మనగడ సాగించడానికి అందులో పనిచేశాను, ప్రేమలో పడడానికి, ప్రేమ నిలబడడానికి కూడా తాను పోరాటం చేశాను, అందుకు చాలా ధైర్యం బలం కావాలని చెప్పి కూడా ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు. కొండ సురేఖ గారు, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు నేను గర్వపడుతున్నానని చెప్పి సమంత తన పోస్ట్ లో చెప్పుకొచ్చారు. దయచేసి చిన్న చూపు చూడకండి, ఒక మంత్రిగా మీ మాటలకు చాలా విలువ ఇస్తున్నాను, మీ మాటలకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వ్యవహారం కూడా ఉంది, అంటే మీ మాటలు నేను గౌరవిస్తున్నానని చెప్పి కూడా చెప్పారు. వ్యక్తుల గోప్యత పట్ల బాధ్యతగా, గౌరవంగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పి కూడా సమంత ఇన్స్టాలో చెప్పిన పరిస్థితి. నా విడాకులు అనేది వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం కొంచెం మానుకోవాలని చెప్పి నేను అభ్యర్థిస్తున్నానని చెప్పి రిక్వెస్ట్ చేశారు. పై విషయాలు ఏవైనా కూడా ప్రైవేట్ గా ఉంచాలనేది నా అభిప్రాయం. మా ఎంపిక తప్పుగా సూచించడం కానీ, ఆహ్వానించడం కానీ, స్పష్టం చేయడం కానీ, ఇవన్నీ కూడా మా పరస్పర అంగీకార యోగంతోనే మా విడాకులు సామరస్యపూర్వకంగా జరిగాయి. ఇందులో ఎటువంటి రాజకీయ కుట్ర కానీ, రాజకీయ నాయకుల ప్రమేయం లేదని చెప్పి మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. దయచేసి నా పేరును మీ రాజకీయాల కోసం ఉంచండి, అలా ఉంచగలరా అని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది. నేను ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉంటాను, మరియు అలాగే నా జీవితాన్ని కూడా నేను కొనసాగించాలనుకుంటున్నానని చెప్పి కూడా కొండా సురేఖకు రిక్వెస్ట్ చేశారు. ఇప్పటికే నాగార్జున కూడా ఎక్స్ వేదికగా మా వ్యవహారాలకు సంబంధించి మీరు మాట్లాడిన ఏదైతే మాటలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అని చెప్పి కూడా నాగార్జున చెప్పారు. వాటికి మీరు ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. వాటికి ఏదైతే మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయో ఆ మాటలు కూడా ఖచ్చితంగా వివరణీయాలని చెప్పి కూడా నాగార్జున చెప్పిన పరిస్థితి. మొత్తానికైతే నాగార్జున, సమంత, నాగ చైతన్య వ్యవహారానికి సంబంధించి ఈ కొండ సురేఖ మంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు అయితే పెద్ద దుమారనే లేపాయి. దానికి సంబంధించి సమంత వ్యక్తిగతంగా మంత్రిని, కొండ సురేఖ మంత్రిని రిక్వెస్ట్ చేశారు, అంటే కుడ్ యూ ప్లీజ్ కీప్ మై నేమ్ అవుట్ ఆఫ్ పొలిటికల్ బాటిల్స్, ఐ హావ్ ఆల్వేస్ రిమైన్డ్ నాన్ పొలిటికల్ అండ్ విష్ టు కంటిన్యూ డూయింగ్ సో.
సమంత అని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేస్తూ, అంటే ఆమె టు క్లారిఫై, మై డైవర్స్ వాజ్ మ్యూచువల్ కన్సెంట్ అండ్ అమికేబుల్, ఇట్ నో పొలిటికల్ కాన్స్పిరసీ ఇన్వాల్వ్ అని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. సో మొత్తానికైతే ఈ వివాదాలకు తెరదించాలనేది కూడా సమంత రిక్వెస్ట్. దానిపైన మరి రేపు కొండ సురేఖ మంత్రి నాగార్జున ట్వీట్ కావచ్చు, సమంత సంబంధించిన సొంత రిక్వెస్ట్ కావచ్చు, వాటిపైన వివరణ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నకేష్.